ఆంధ్రప్రదేశ్లో కూటమి గురించి కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. బాబు బేషంటు కూడా బాబును ఉద్దేశించి ఆయన చాలా పాజిటివ్గా మాట్లాడినటువంటి నేపథ్యంలో అసలు కూటమిని ఉద్దేశించి అనురాగ్ ఠాకూర్ గారు చేసిన కమెంట్స్ గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు సార్. హాయ్ సార్. హలో. కూటమిని ఉద్దేశించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు కొన్ని కమెంట్స్ అయితే చేశారు. బాబు బేష్ అంటూ కూడా ఆయన బాబుని కొనియాడడం జరిగింది. ఏంటి సార్ ఆయన కమెంట్స్ వెనుక ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? సో ఒకటేందండి, బీజేపీలో చంద్రబాబు నాయుడు అనుకూలమైనటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు అనేది రెండు టీములు ఉన్నాయనేది అందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కొంత చంద్రబాబు నాయుడికి పాజిటివ్గా ఉంటారు. ఓకే. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉన్నటువంటి వాళ్ళు, కానీ ష్రూడ్ పొలిటీషియన్స్ అంటే ఫక్త రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక టీంగా ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి ఆ టీంలో ఏ టీం కిందకు వస్తాడో తెలియదు మనకి. కేంద్ర సమాచార శాఖ మంత్రి ఉన్నటువంటి అనురాగ్ ఠాకూర్, ఆయన మాత్రం చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు కూటమిని పరిపూర్ణత చేసేలాగా ఆయన బీజేపీని కలుపుకున్నారు, బీజేపీతోటి కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీ కనుక లేకపోతే ఆ కూటమి పరిపూర్ణత అనేది ఉండదు అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన ఇంకో మాట కూడా అన్నారు, వాజ్పేయి దగ్గర నుంచి ఇవాళ మోడీ వరకు కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ట్రావెల్ అవుతూ వచ్చారు. సో ఎన్డీఏతో అనుబంధం ఉంది చంద్రబాబు నాయుడికి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఈ కూటమికి సంబంధించిన అంశం ఎందుకు వచ్చింది అని అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంగా తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతూ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉండేటువంటి లుకలకుల వ్యవహారం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన స్పందించారు. ఆయన స్పందించి కూటమికి సంబంధించి పరిపూర్ణత నెలకొంది, కూటమిలో చంద్రబాబు నాయుడే కూటమిని ఏర్పాటు చేశారు, బీజేపీలో ఆయనే బీజేపీతోటి కలిశారు కాబట్టి కూటమి ఏర్పడింది, సక్సెస్ఫుల్గా ఎన్డీఏ ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఒక కేంద్ర మంత్రి వచ్చి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చుకునేటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే కూటమి సక్రమంగా ఉన్నట్టా లేనట్టా? కూటమి మీద అయితే అపోహలు ఉన్నట్టే కదా. కూటమి మీద అపోహలు లేకపోతే అనురాగ్ ఠాకూర్ వచ్చి క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఏమొచ్చింది అసలు? ఇంకొకటి, అసలు అనురాగ్ ఠాకూర్ గారు చంద్రబాబు గారే మా దగ్గరికి వచ్చి కూటమిని గురించి అడిగారు, పొత్తు పెట్టుకుందాం అంటూ ఆయన మాట్లాడిన నేపథ్యంలో ఏంటి సార్ అసలు ఏం జరిగింది? ఆయన కూడా చాలా చాకచక్యంగా మాట్లాడారు అనురాగ్ ఠాకూర్. ఏం మాట్లాడారు? పొత్తు పెట్టుకోవడానికి మా దగ్గరికి వచ్చారు, ఆ బీజేపీతో పొత్తు లేకపోతే దాని పరిపూర్ణత ఉండేది కాదు కూటమికి. అంటే ఫుల్ కూటమి పరిపూర్ణత అయ్యింది బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల. ఇన్ కేసు బీజేపీ లేకపోతే అది పరిపూర్ణత కాదు అంటే ఫెయిల్ అయి ఉండేది అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. ఇదే విషయాన్ని అమిత్ షా కూడా ఒక నాకు సందర్భంలో మాట్లాడారు. అమిత్ షా కూడా కూటమిలో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎన్డీఏలో, ఎన్డీఏలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు, తర్వాత వివిధ కారణాల దృష్టి ఆయా రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్టి 2018లో ఆయన బయటకు వెళ్ళిపోయారు, మళ్ళీ కూటమిలోకి వస్తూ ఉన్నారు, మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఒక ఇష్యూ కూడా చేశారు, కూటమిలోకి చంద్రబాబు నాయుడే వచ్చి కలిశాడా లేకపోతే బీజేపీ పెద్దలే ఆహ్వానించారా అనే దాని మీద చంద్రబాబు నాయుడు వచ్చాడని చెప్పి అమిత్ షా ఏదో కామెంట్ చేసినప్పుడు కామెంట్ చేశారని చెప్పి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేయడం కూడా జరిగింది. సో దాని మీద తెలుగుదేశం పార్టీ కూడా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సరే, కారణాలు ఏమైనా కానీ మొత్తం మీద బాలరిష్టాలతో అయితే కూటమి ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా. ఆ బాలరిష్టాలని అధిగమించి ప్రజల్లోకి కనుక వెళ్ళకపోతే జరిగేటువంటి నష్టం ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సహజంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని అయితే పబ్లిక్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కొంత ఆదరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీజేపీతో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో అప్పటి నుంచి నెగిటివ్ క్యాంపెయిన్ తీసుకెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండడానికి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటు బ్యాంకును మార్చడానికి కావాలని బీజేపీ బలవంతం చేసి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది అనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటు బ్యాంక్ ఏదైనా ఉంది అని అంటే అది ఎస్సీ ఓటు బ్యాంకు, మైనార్టీ ఓటు బ్యాంకు, పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అది అంతా కూడా. అక్కడ కాంగ్రెస్ పార్టీ జీరో అయింది కాబట్టి, దాని ఉనికి లేదు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది. సో దాంట్లో
క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది, అలాగే ముస్లింల ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. సహజంగా బీజేపీకి వ్యతిరేకంగా క్రిస్టియన్స్ అలాగే మైనార్టీలు ఉంటారు. ఈ మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్స్ కనుక చూసుకుంటే క్రిస్టియన్స్ కానీ మైనార్టీలు కానీ చంద్రబాబు నాయుడు వైపు, తెలుగుదేశం పార్టీ వైపు కొంతవరకు జరిగారు అనేది వినిపిస్తుంది. ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో, పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా అటు క్రిస్టియన్స్ కానీ ఇటు మైనార్టీలు కానీ మళ్ళా పూర్వపు పంచన చేరాయి, పూర్వపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరాయి ఆ ఓట్ బ్యాంక్ కూడా. అది జగన్మోహన్ రెడ్డికి లాభం జరిగేటువంటి ఒక ప్రక్రియ, లాభం జరిగేటువంటి ఒక సంఘటన అనేది మరికొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరింత దానికి బలం చేకూరేలా జగన్మోహన్ రెడ్డికి అసలు నరేంద్ర మోడీ మద్దతు ఉంది. నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటేను. వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్లీ గేమ్ ఆడుతున్నారు. ఈ ఫ్రెండ్లీ గేమ్లో చంద్రబాబు నాయుడు నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తున్నారు. సో ఇలా అనేక రకాల బాలరిష్టాలు చుట్టుముడుతూ ఉన్నాయి కూటమిని. ఈ బాలరిష్టాలను అధిగమించడానికి రకరకాల ప్రయత్నాలు అయితే చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కూటమి అని చెప్పి పేరు చెప్పడమే కానీ ఒంటరి పోటీ చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. ఫీల్డ్లో కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. అవును, కానీ ఒంటరి పోరు మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు కనబడుతుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆయన పిఠాపురం వెళ్ళిపోయి ఓ రెండు రోజులు ప్రచారం చేసి ఇంకా ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పి ఆయన కూర్చున్నాడు. ఆయన ప్రచారం చేస్తాడా చేయడా అనేది ఒక సందేహం జనసేనలో ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన వైజాగ్ వరకు ప్రచారం చేసుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి రిసార్ట్స్లో ఆయన రెస్ట్ తీసుకున్నారు, అక్కడి నుంచి ప్రచారం చేయలే. సో ఆయనకేమో హెల్త్ కోఆపరేట్ చేయట్లే. ఇంకొకవైపు ఏమో బీజేపీ వాళ్ళు కలిసి వచ్చిన పరిస్థితి ఉందా లేదా అనేది అర్థం కావట్లే. బీజేపీ వాళ్ళు వస్తే లామా, లేకపోతే రాకుండా ఉంటేనే బెటరా అనే పరిస్థితి ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారో లేదో అనేది కూడా చిలుకూరుపేట సభకు వచ్చాడు నరేంద్ర మోడీ. వచ్చిన తర్వాత నుంచి గ్రాఫ్, కూటమి గ్రాఫ్ డౌన్లో ఉంది అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. సో నరేంద్ర మోడీ రాకపోయినా పర్లేదు, కానీ వస్తున్నందు వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమాజంలో వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో, సో రాబోయేటువంటి రోజుల్లో మరి అనురాగ్ ఠాగూర్ లాంటి వాళ్ళు, లేదంటే గడ్కరీ లాంటి వాళ్ళు, లేదంటే రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు, లేదంటే ఈ కొంతమంది చంద్రబాబు నాయుడు తోటి పూర్వపు పరిచయాలు, పూర్వపు రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఏదైనా అమిత్ షా లాంటి వాళ్ళు వచ్చి కొంచెం గట్టిగా కనుక వాళ్ళు వాయిస్ వినిపిస్తే తప్ప బీజేపీ వల్ల లాభం కన్నా కూడా నష్టం ఎక్కువ వచ్చే అవకాశం ఉందనేది చాలా బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు పొరపాటున బీజేపీ అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేస్తే, తెలంగాణలో మాదిరిగా తెలంగాణలో సభలో అదే చెప్తున్నారు కదా, అలాంటి ప్రకటన చేస్తే అసలు ఇంకా చంద్రబాబు నాయుడికి వీళ్ళు మేలు చేయడానికి వచ్చారా, చంద్రబాబు నాయుడిని దెబ్బతీయడానికి వచ్చారా, వెన్నుపోటు పోడటానికి వచ్చారా, లేదా జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయడానికి వచ్చారా వీళ్ళు? అసలు వీళ్ళు ఆడుతుంది దొంగ ఆట, లేకపోతే వెన్నుపోటు పొడవడానికా, లేకపోతే అసలు వీళ్ళు ఏం చేయడానికి వచ్చారు అనేటువంటిది రకరకాల చర్చ దారితీసిన అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ముస్లిం రిజర్వేషన్లకి మేము రద్దు చేస్తాం, మేము వ్యతిరేకం అని చెప్పి చెప్తున్నారు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో చెప్పారనుకోండి, అది ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా సమర్థించుకోవాలి? తెలుగుదేశం పార్టీ, జనసేన సమర్థించుకోవడానికి అవకాశం ఎక్కడుంది? ప్లస్ దాన్ని అడ్వాంటేజ్గా జనసేన జగన్మోహన్ రెడ్డి తీసుకునే అవకాశం ఉంది కదా. ఇప్పుడు జగన్ తమాష ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమో బీజేపీతో, నరేంద్ర మోడీతో అంటకాగుతున్నాడు ఇండైరెక్ట్గా. ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పేదేమో ముస్లిం మైనార్టీలు వింటున్నారు, చంద్రబాబు నాయుడు చెప్పిందేమో వింటున్నారా వింటలేదా అనేది సందిగ్ధం. ఇద్దరూ నరేంద్ర మోడీ పంచనే ఉన్నారు, అలాంటప్పుడు ఇద్దరు ఒకటేగా చూడాలి కదా మైనార్టీలు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డినేమో కొంత ఆదరిస్తున్నట్టు కనిపిస్తుంది అనేది వాళ్ళ అంచనా వినిపిస్తుంది కూడా అలా. బట్ డైరెక్ట్గా ఇప్పుడు ఆయనేమో డైరెక్ట్గా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఈయనేమో ఇండైరెక్ట్గా చేస్తున్నాడు. ఇండైరెక్ట్గా చేస్తున్నప్పుడు కూడా బలంగా ఉన్నాడు మోడీ దగ్గర జగన్మోహన్ రెడ్డి. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బేష్ అని చెప్పి అనురాగ్ ఠాగూర్ లాంటి వాళ్ళు అన్నప్పటికీ కూడా అసలు మెయిన్ ఎవరైతే ఉన్నారో అమిత్ షా, మోడీ ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మన్ననలు పొందాలి, కూటమికి వాళ్ళు ఒక బలంగా బలమైనటువంటి వాళ్ళుగా ఉండాలి అని అంటే కనుక వాళ్ళ తీరులో మాత్రం మార్పు రావాలి, అదర్వైజ్ కూటమికి నష్టం జరిగే అవకాశం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.